याचारं MPDO ఆఫీస్ లో జాతీయ బీసీ కమిషన్ మెంబర్ ఆచారి రివ్యూ మీటింగ్ జిల్లా స్థాయి అధికారి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆచారి ఫార్మాసిటీ రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులు బీసీ కమిషన్ కి ఫిర్యాదు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫార్మసిటీకి రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. కాగా రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా రైతుల భూముల నుండి రోడ్డు మరమ్మతుల పనులు చేయటాన్ని వ్యతిరేకిస్తూ రైతులు జాతీయ బీసీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీని మేరకు స్పందించిన బీసీ కమిషన్ మెంబర్ ఆచారి యాచారం మండలంలోని రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. కాగా ఓ మీటింగ్ కి జిల్లా స్థాయి అధికారులు రాకపోవడంతో ఆచారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రివ్యూ మీటింగ్ వాయిదా వేసి హైదరాబాద్ లో త్వరలోనే ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆచారి తెలిపారు. కాగా ఫార్మా భూముల్లో అవకతవకలు జరిగాయంటూ బీసీ కమిషన్ మెంబర్ ఆచారికి రైతులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వచ్చి వాళ్ళ తోటి మాట్లాడి చేయలేదు కమిటీ ఇంకా అది కాదు మీరే ఉండి ఇవన్నీ క్రియేట్ చేస్తుంది. లాక్డౌన్ పీరియడ్ లో అంత ఫోర్స్ పెట్టి పబ్లిక్ రాకుండా చేసి పబ్లిక్ ని ప్రజాప్రతినిధులని అరాస్ట్మెంట్ చేసి ఇబ్బంది పెట్టి చేయాల్సినంత ఎమర్జెన్సీ వర్క్ ఏముందా? ఫార్మా రోడ్డు విస్తరణలో భూమిని కోల్పోతున్న రైతులకు జాతీయ బీసీ కమిషన్ అండగా ఉంటుంది. రోడ్డు విస్తరణ పనులలో భూమిని కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ప్రకటించకుండా రోడ్డు పనులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆచారి నష్టపరిహారం చెల్లించిన తరువాతనే భూములు తీసుకోవాలని డిమాండ్. భూమిని కోల్పోతున్న రైతులకు కనీసం సమాచారం ఇవ్వకుండా భూమిని లాక్కోవటాన్ని వ్యతిరేకించిన ఆచారి బలవంతపు భూసేకరణ చేయకూడదు, యాచారంలో ఫార్మాసిటీ వద్దు అంటూ ఆచారికి మెమోరాండం ఇచ్చిన రైతులు ప్రోటోకాల్ గురించి నాకు సంబంధం లేదు. ప్రోటోకాల్ గురించి మాట్లాడతలేదు. ప్రోటోకాల్ ప్రోటోకాల్ రైతులకు కాంపెన్సేషన్ ఇవ్వకుండా రోడ్ ఎట్లేసిన టెండర్ ఎట్లేసిన లెటర్ ఉందా? లేదా లెటర్ కాపీ ఒకటి నువ్వు రూల్స్ ప్రకారం చేస్తే నేను ఈడదాకా ఎందుకు వస్తాను? వితౌట్ రూల్ వితౌట్ వ్యవహారం చేస్తున్నారు కాబట్టి ఇంత దూరం వచ్చింది. ఎంత విడుతుంది? 33 ఫీట్ ఎన్ని మీటర్లు వస్తుంది? ఎన్ని మీటర్లు ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.